Hi friends, welcome to our channel Telangana Vantalu by Sagarika. Iroju meeto share cheyabothunna recipe vachesi paneer anamata homemade paneer andi adi ela tayar cheyalo ippudu meeto share chestanu. Baaga nenu 1/2 liter milk teeskunanu ikkada full fat milk anamata oka lemon teeskunanu. Danni paalu chaala baaga marigina tarvata dantlo manam lemon anedi స్క్వీజ్ చేయాలన్నమాట. లెమన్ రసం అనేది అందులో వేసేసేయాలి. ఫుల్గా 1 లెమన్ పడుతుంది. ఆ తర్వాత కాసేపు 2 మినిట్స్లో మనకి ఇలా పాలకు పాలుగా లీలకు లీలుగా విడిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇలా ఒక బగోన్ తీసుకొని అందులో ఒక చిల్లుల గిన్నెది పెట్టినట్లయితే దానిపైన మనం ఒక క్లాత్ అనేది వేసుకోవాలన్నమాట. కాటన్ క్లాత్ అయితే బెస్ట్గా బాగుంటుందన్నమాట. తీసుకొని మనం ఇక్కడ మనకు డివైడ్ అయి ఉన్న మిల్క్ని అంతా కూడా మనం ఇక్కడ స్ట్రెయిన్ చేయాలన్నమాట. వడపోయాలి. వడపోసినట్లయితే మనకు పన్నీర్ అనేది పైన ఉంటుంది, వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అయితే పన్నీర్ ఇలా ఉంటుందండి, నీట్గా సూపర్గా హోమ్ మేడ్ పన్నీర్ అనేది మనకి ఇలా వస్తుంది. దీన్ని మనం కొంచెం టైట్ చేసుకొని క్లాత్ని ఇలా వేసి చుట్టి అలా పెట్టిన తర్వాత మనం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం దీన్ని పై కొంచెం రౌండ్ చేసేసి పైన వెయిట్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే పెట్టేసి మనం ఇప్పుడు ఎలా పెట్టాలనేది మీకు షేర్ చేస్తాను చూడండి. ఇలా ఒకసారి నొక్కి చూడాలి, కంపల్సరీ వాటర్ అనేది వస్తుంది కాబట్టి. ఈ వాటర్ అనేటివి వెళ్ళిపోవాలి అందులో నుంచి. కాబట్టి మనం ఇక్కడ ఒక వెయిట్, ఏదైనా వెయిట్ ఉన్న వస్తువుని ఇక్కడ దానిపైన పెట్టినట్లయితే ఒక 1 అవర్ అలా వదిలేసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇలా అవుతుంది. ఇలా అయిన దాన్ని మనం ఓపెన్ చేసి చూడాలన్నమాట. క్లాత్ అనేది ఓపెన్ చేస్తే మనకు పన్నీర్, సూపర్ సూపర్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది ఇలాగా అనమాట. ఇప్పుడు ఇలాగే ఉంచకుండా మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలన్నమాట. ఎందుకనంటే డైరెక్ట్ ఇలా కూడా మనం కర్రీ అనేది కానీ మనం వంటలో యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు క్యూబ్స్ లాగా అంటే మనకు కట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి అని అంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఒక డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. మనకి ఇది 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. హోమ్ మేడ్ పన్నీర్ కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఏం కలపలేదు కాబట్టి 1 వీక్ వరకు ఉంటుంది మనం వంటల్లో వాడుకోవచ్చు అన్నమాట. సూపర్ సూపర్ పన్నీర్ రెడీ అయింది ఫ్రెండ్స్, చూడండి.